ప్రియాంక ముందుగా బుల్టన్ల హెడ్లైన్స్ తెలంగాణలో గ్రేడ్ 2 పండిట్ పోస్టులకు మంగళం స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేయాలని కేసీఆర్ నిర్ణయం అటవీశాఖ ప్రక్షాళనపై కేసీఆర్ దృష్టి 200 మంది అధికారులపై బదిలీ వేటు आरटीसी कार्मिकులకు 25% ఫిట్మెంట్ మంత్రి అచ్చెన్నాయుడు తో చర్చలు సఫలం ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వైసీపీ ఇవాల తిరుపతిలో సమర శంఖారావం సభ సిద్ధిపేటలో 6 ఎకరాల్లో సమీకృత మార్కెట్ ఇవాల ప్రారంభించనున్న హరీష్ రావు राकेश श्रीनिवास चूपिंचने एपी पोलीसुलु सिकाकु एलांटी संबंधम लेदंटू एसपी त्रिपाठी क्लीन शीट जयराम मृतिपै अनुमानालु उन्नायी सिका पात्र एंटो तेल्चंडी हत्य केसुनु तेलंगाणा पोलीसुले दर्याप्तु चेयालन्न पद्मश्री ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిపై బదిలీ వేటు జయరామ్ హత్య కేసులో నిందితుడు రాకేష్ తో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు సంక్షేమానికి పట్టం కట్టిన ఏపీ బడ్జెట్ అన్నదాత సుఖీ భవ సహా 5 కొత్త పథకాలు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు ఏపీ బడ్జెట్ పై విపక్షం విమర్శనాస్త్రాలు కవ్వాలు పులుల సంరక్షణ చర్యలేంటో వివరించాలి అటవీశాఖ అధికారులకు హైకోర్టు ఆదేశం జీవిత రాజశేఖర్ నా ప్రతిష్టను దెబ్బతీశారు గుణశేఖర్ పై జూబ్లీ హిల్స్ పోలీసులకు కౌశిక్ రెడ్డి ఫిర్యాదు జనసేనలోకి విద్యావేత్త కేవి విష్ణురాజు అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ గా నియామకం పోలవరం జీపీఆర్ పై ముందడుగు 8న ఢిల్లీలో సాంకేతిక సలహా కమిటీ భేటీ జీవీఎల్ వివాదాస్పద ట్వీట్ పై సభా హక్కుల నోటీస్ అసెంబ్లీ స్పీకర్ కు అధికారం లేదన్న బీజేపీ ఎంపీ క్షేత్రస్థాయికి వెళ్ళండి ఎన్నికలకు సిద్ధం కండి తెలుగు రాష్ట్రాల నేతలకు రాహుల్ సూచన లోక్పాల్ అమలుపై సానుకూలంగా స్పందించిన మహారాష్ట్ర సర్కార్ నిరాహార దీక్ష విరమించిన అన్నా హజారే శారదా గ్రూప్ నుంచి హిమంత బిస్వా శర్మకు 3 కోట్లు ముట్టాయి సుదీప్త సేన్ రాసిన లేఖను విడుదల చేసిన మమతా బెనర్జీ కాంగ్రెస్ బూటికి బిగ్ బాస్ విజేత శిల్పా షిండే కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సంజయ్ నిరుపం ఢిల్లీలో టీడీపీ ధర్మ పోరాట దీక్ష 11న కేంద్రంపై పోరుకు రెడీ ఒడిశాలో మావోయిస్టుల బీభత్సం రోడ్డు వేసే యంత్రాలు దగ్ధం ఎన్ఆర్సీపై కేంద్రానికి సుప్రీం చీవాట్లు జూలై 31లోగా నివేదికను పూర్తి చేయాలని ఆదేశం ఆఫ్ఘనిస్తాన్లో మరోసారి రెచ్చిపోయిన తాలిబన్లు భద్రతా బలగాలపై దాడి 21 మంది మృతి ప్యారిస్లోని ఓ బిల్డింగ్లో అగ్ని ప్రమాదం 10 మంది సజీవ దహనం 30 మందికి పైగా గాయాలు ఇవాళ భారత్ న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 వన్డే సిరీస్ గెలిచిన జోరులో బరిలోకి టీమిండియా